గవర్నర్ గురించి అలా మాట్లాడకూడదు. నువ్వు ఆయనకి ప్రతి నమస్కారం చెయ్యి. నమస్కారం సార్. మీటింగ్ హాల్కి ధైర్యంగా వెళ్ళు. ఫైల్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పు. హాయ్, రోజా పువ్వులు అందంగా ఉన్నాయి మామా, ఒకటి తీసుకోనా? మామా సరే తీసుకో. అవేవి నువ్వు ముట్టుకోకూడదు. అయ్యో తీసుకోనా? లేదు తీసుకోమన్నానుగా. వద్దు వద్దండి. ఏంటండి ఇది? కాఫీ తీసుకోమ్మా. టైం వేస్ట్ చేయకుండా చేతిలో ఉన్నది వెంటనే ఆయనకి ఇవ్వు. సరేనండి ఇదిగో తీసుకోండి. వద్దంటున్నారు, ఏం చేయమంటావు మామా? మళ్ళీ ఏమిటి మామ అంటుంది? ఎందుకు వద్దంటారు? దాన్ని చేతికిచ్చి అధికారం చేపట్టడానికి ఏర్పాటు చేయమను. ఇది తీసుకుని ప్రభుత్వం. ఏం చేశావు? చేతిలో ఉన్న కాఫీ ఇవ్వమని మీరేగా చెప్పారు. వాట్? ఏమిటి నేను ఇమ్మన్నాను? అయ్యో ఇప్పుడే అర్థమైందండి. చెప్పారు క్షమించండి. అలాగేనండి, కూర్చుంటారా? ముసలైన కళ్ళు చెవులన్నీ బాగానే పనిచేస్తున్నాయి. పుష్పలత కోదండం అనే నేను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించుతున్నాను. నేను గాని నా చే నియమించబడిన మంత్రులు గాని ఎటువంటి అవినీతికి పాల్పడవని, రాష్ట్ర అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తామని ఆ భగవంతుని పైన ప్రమాణం చేస్తున్నాను. మీరు రిలీజ్ అయినందుకు నాకు ప్రమోషన్ వచ్చినంత ఖుషికి ఉన్నదన్న. పాపారా, ఇది టెంపరీ బెయిలే, అది నా భార్య జామీను వల్ల. శాశ్వతంగా ఈ కేసు నుంచి నేను బయటపడాలి. గట్లయితే నేనేం చేయాలో చెప్పండి. నేను సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాను. అక్కడకు సాక్ష్యం చెప్పడానికి ముస్తఫా రాకూడదు. ఈ రోజు రాత్రి ముస్తఫా ఆత్మహత్య చేసుకుంటాడు. మీరేం ఫికర్ అవ్వకండి. దిగులు పడాల్సింది నేను కాదు, రాఘవ. బయటకొచ్చానుగా, ఇకపై ఏం జరుగుతుందో మీరే చూస్తారు. నిన్ను రాజమండ్రి జైలుకి షిఫ్ట్ చేయమన్నారు. బయటికి రా. నిజం చెప్తున్నా భాయ్. ఏమైందన్న? ఏంటి మొహం కలకు? లేవండి జగత్త, జగత్త. వెంటనే డాక్టర్. ఏమైందన్న? ఏం జరిగింది? వెనకనట్టి పొడిచారయ్యా, తిరిగి సన్నాసులు. ఎవరినన్న వాళ్ళు? వాళ్ళు కూదండయ్య మనుషులు.
ఎక్కడికి వెళ్తున్నా? కన్న తండ్రిని పొడిచిన వాళ్ళని వదిలిపెట్టమని నాకు తెలుసు. అందుకే నన్ను కొట్టి నిన్ను రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకు. ఏం కావాలి మీకు? సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇదిగోండి కోర్టు ఆర్డర్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోదండయ్యను హత్య చేస్తానని బెదిరించిన నేరానికి శ్రీ రాఘవను అరెస్ట్ చేయడానికి కోర్టు ఆర్డర్ ఇవ్వడమైనది. సరే సరే, నడువు, టైం అయింది. వదిలేయండి. ఎందుకయ్యా ఆయన మీద చేస్తున్నాం? బాగా అవసరం సార్, నడిచేది ఆటవిక ప్రభుత్వాన్ని మాకు తెలుసు. మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే మాకు మాట వస్తుంది సార్, ప్లీజ్ సార్. తల ఉంచడానికి నువ్వే రాజకీయ నాయకుడు సార్, పోలీస్ ఆఫీసర్ ధీమాగా నిల్చో. నీ టోపీ మీద ఉన్నది అశోక చిహ్నం. అది నేలను చూడకూడదు, ఎప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. దివ్య, నువ్వు దేనికి భయపడదు? నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళు. రాఘవ, నువ్వు నా గురించి దిగులు పడకు. నువ్వు వేసే ప్రతి అడుగు నేల మీద పడకూడదు, విరోధి గుండెల మీద పడాలి. ధైర్యంగా వెళ్ళిరా పులిబిడ్డరా. రండి సార్. ఎలా ఉన్నాను నాన్న? ఈ పరిస్థితిలో ఎందుకు వచ్చారు నాన్న? ఏంటో, నిన్ను చూడాలనిపించింది. నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నారు బాబు. తండ్రి చనిపోయినా ఆయన విడుదల చేయలేదు, తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇది మరీ అన్యాయంరా. మనందరి మంచి కోసమే ఆయన కష్టపడుతుంది. ఈ అన్యాయాన్ని అడిగే వాళ్ళే లేదా? ఉన్నా, మనం అందరం ఉన్నాం. మనం వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ సంగతి తేలుద్దాం.